నమస్తే. మనం ఇప్పుడున్నాం కుత్బల్లాపూర్ అంగడ్పేట్ విలేజ్లో. అప్పుడు ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఇక్కడ పక్కన మా విలేజ్ ఆపోజిట్ 10 ఫీట్ల లోతులో అన్ని పొల పంటాలు ఉండే. అప్పుడు గతంలో ఎక్స్ ఎమ్మెల్యే గారిదే ఎమ్మెల్యే గారు ఉండే, ఆయన ఏం పట్టించుకోలేదు. వాళ్ళు ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చి కాలనీలు చేసి మా విలేజ్లోకి రాని నీళ్ళు మా విలేజ్లోకి వచ్చి మా 10 ఇండ్లు వీళ్ళు చాలా కష్టాలు పడి మొత్తం ఇండ్లన్నీ గుళ్ళిపోయి వాళ్ళకు 15 ఏళ్ళ నుంచి బాధపడుతున్నారు. అయితే ఇదే వివేకన్న గెలిచినప్పటి నుంచి ఇప్పుడు 2 సార్లు గెలిచినప్పటి నుంచి ఇప్పుడు అన్న మా పరిస్థితి ఇది ఉంది, ఎట్లా చేద్దామని అంటే సరే ఒక ప్రతిపాదన తీసుకొచ్చి పై అధికారులకు మన మినిస్టర్ కేటీఆర్ మినిస్టర్కి చెప్పి మా కోల్కాలోకు అసెంబ్లీలో మాట్లాడి కోల్కాలో ఫైనల్ చేశాడమ్మా. ఇప్పుడు 2 వాహనాలలో ఒక చుక్క ఆగకుండా వెళ్ళిపోయాయి. మన కుత్బల్లాపూర్ నియోజకవర్గంలో ఇప్పుడు ఈడ మనం ఏదైతే నిలబడుతున్నామో ఒకప్పటికి లాస్ట్ ఇయర్ ఇక్కడ దాకా నీళ్ళు ఉన్న ఫుటేజ్లు కూడా మనం చూసినట్టు టీవీలో కూడా వచ్చింది. అన్న కూడా వచ్చిండు, వివేకన్న కూడా వచ్చిండు. చాలా మంది వచ్చింది. గత 10 సంవత్సరాల నుంచి చాలా 15 సంవత్సరాలు చాలా ఇబ్బంది అవుతుండే. ఇప్పుడు అన్న పట్టించుకుని ఇంట్రెస్ట్ తోని అక్కడ సీని ఇంక్లూ అని చెప్పి అక్కడ కోల్కాలు అంత కబ్జా వేసినారు. కబ్జా పెడితే ఏం చేసినట్టు అన్న కొట్లాడి అలా అక్కడికని కోల్కాలు తీసింది. మాకు అంగడిపేటలో అసలు నీళ్ళు రాకపోతుంది. కోల్కాలు అన్న తీసింది కాబట్టి మాకు నీళ్ళు రాకుండా అయిపోయింది. మాకు మోరీలు ఆ రోడ్లు కొన్ని రోడ్లు వేసేది ఉన్నది. రోడ్లకి మంచి చేసిండు అన్న, చాలా మంచి చేస్తున్నాడు. కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ రావాలి ఈ సంవత్సరం కింద, మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలి. మేము అందరం కలిసి కారుకు ఓటేస్తాం. అక్కడ ఎస్పీ హోటల్ ఎదురుగా బతుకమ్మ జంబి కొట్టుకు పోతే అక్కడ అంత లొంతలు రోడ్డు ఉంటే అది ఇమీడియట్ గా మన నేను దృష్టికి తీసుకుపోయి గట్టి కూర్చుంటే మన పోచంగూడి దాకా డిస్టర్బ్ అయిన ఉండే బోనాల పండుగ కానీ అన్న. ఇది పరిస్థితి అందరు బాధపడుతున్నారంటే ఏపించేశాడమ్మా. అయితే అన్నగారు మేము అడగంగానే దృష్టికి వచ్చి నేను చేపిస్తాను. కాకపోతే ఏంటమ్మా, అక్కడ ప్రభుత్వము విడతల విడిగా చేస్తారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా మేము ఎంబడి పడుతున్నాం కాబట్టి ఎమ్మెల్యే గారు మాకు డైలీ ఫోన్ చేస్తున్నారు, ఏం ఇష్యూ ఉంది, ఏమవుతుంది, ఏమని. కాకపోతే ఏంటంటే కొద్దిగా మా దగ్గర ఏంటంటే ఎవరో ఏదో మెసేజ్ తప్పు ఇస్తారు, ఆ తప్పుని పట్టుకునే ఉంటున్నారమ్మా. ఎప్పుడు కాదు అంటే ఇప్పుడు జీవితాంతా మనం కాకుంటుంటాం అన్న. మన సొంత విషయంలో ఏదైనా ఎప్పుడు అవుతుంది అని ముందు కాలేయాలి, కానీ ఒక కాలు వెనక వేయకుండా మా విలేజ్లో కొంతమంది ఉన్నారమ్మా, వాళ్ళ వల్ల కొద్దిగా ఇబ్బందులు జరుగుతున్నాయి. అవి మన అందరం గ్రహించుకొని అందరం ముందు కాలేస్తే మన పనులు ఊరురా. ప్రతి ఒక్క విషయము మన పాతలకు అయితే అమ్మా, ఇంత చేసినా వేరే వాళ్ళు కొంచెం రాలేస్తుంటారు, ఏదేమైంది ఏమైపోయింది, ఏది ఏం కాదమ్మా. మనము ఇప్పుడు మనము పొద్దున కష్టం చేసి ఇంటికి పోయి పైసలు వచ్చి 1/2 కిలో మటన్ చికెన్ వండుకుంటే ఇంట్లో చిన్న కిరికిరాయో ఏదో తినకుండా పెడితే పొద్దున పెంటపాలు అయిపోతుంది అమ్మా. ఎవరింట్లైనా సరే అమ్మా, ఎవరింట్లైనా ఉన్నోళ్ళ ఇంట్లైనా లేని ఉండే పరిస్థితులు అట్లనే ఉంటాయమ్మా. కాబట్టి మనం ప్లానింగ్ తో మనం ఉంటే అట్లాంటి పరిస్థితి కాదమ్మా. మన సమాజంలో కొందరు ఉంటారు ఇద్దరు ముగ్గురు ఉన్నది లేనిది ఉందని చెప్పేసి అయ్యే పనిని ఖరాబు చేస్తారు. కరెక్ట్ అయిపోయారు. అలాంటి జరగకుండా మనము అందరం అప్రమత్తం ఉందాము. కాకపోతే అది ఏడైతుంది ఏమవుతుంది అని ఇప్పుడు ఎక్కడి నుంచో యూపీ బీఆర్ నుంచి వచ్చి ఒక డబుల్ బెడ్రూమ్ కావాలంటే అల్లరు ఏడ ఆఫీస్ ఏడా అనుకుని అక్కడ ఎంబడి పడి వాళ్ళు చేసుకుంటున్నారు. మనము ఇక్కడ విలేజ్లో ఉండి మనము ఒకసారి వాళ్ళు వచ్చిపోయారంటే మళ్ళీ ఏమైందో కనుక్కోలేక పరిస్థితి మనం ఉన్నామమ్మా. అది ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కా అమ్మా, ఎంఆర్ఓ ఆఫీస్ కా ఇంకా దీన్ని వార్డ్ ఆఫీస్ ఉంది మనకు. ఇప్పుడు మా వాళ్ళకి మా వార్డ్ ఆఫీస్ ఏంటి ఎవరికి తెలియదు. ఇక్కడ గాయత్రి హోమ్స్ లో పెట్టారు, అక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చు. మాకు రాలేదు, మాకు ఇంతమంది ఉన్నాము, మాకు ఇది పరిస్థితి అని ఎవరు వెళ్ళి చెప్పారు. ఉట్టిగానే 4 రోజులు వచ్చేదో తప్పు మాట్లాడగానే అది పట్టుకో అవని లొల్లు పెట్టేసాడు. మా ఊరంతా అట్లనే అయిపోయిందమ్మా. మా ఊరికి చాలా వనరులు ఉన్నాయి, చాలా మంచి మనుషులు, కాకపోతే బయటికి వెళ్ళరు. బయటికి వెళ్ళరు అది ఆ ప్రాబ్లము. ఇప్పుడు మా లాంటి వాళ్ళని తిరిగి మా మీద ఇన్ని రాళ్ళమ్మా ఏవేవో చెప్పేస్తుంటారు. అయ్యా మేము ఒకటే చెప్తాం, కాలం చెప్తుందమ్మా, కాలం చెప్తుంది. నాకు 45 ఇయర్స్, నేను జెన్యున్ గా ఉన్నాను, నేను సింపుల్ గా మామూలుగా ఉంటాను. ఎవరిని మనం ఇబ్బంది పెట్టాము, ఎవరి ఇది చేయను కాబట్టి నాకు నాకైతే హ్యాపీ ఉందమ్మా. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. వివేకన్న నాయకత్వం. వివేకన్న నాయకత్వం.